ప్రార్థన పైకి వెళ్తుంటే కృప క్రిందకి వస్తూ ఉంటుంది ప్రార్థన పైకి వెళ్ళకపోతే కృప కిందకి రాదు అదనమాట ఆ ఫిట్టింగ్ దేవుడు అలా పెట్టాడు కృప కావాలంటే కింద నుంచి పైకి ప్రార్థన వెళ్లాల్సిందే కనుక మీ ప్రార్థనలు వృధా అవ్వట్లేదు మీ కన్నీరు వృధా అవ్వట్లేదు తగిన సమయమందు దేవుడు ప్రతి ఒక్కరికి జవాబును ఇస్తున్నాడు ఇస్తాడు కూడా ఈ సమయంలో ఆరవ కీర్తనలో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం ఆరవ కీర్తన ఆరవ కీర్తన తొమ్మిది పది వచనాలు నేనే చదువుతున్నాను గమనించండి ఆరవ కీర్తన తొమ్మిది మరియు పది వచనాలు చదువుకుందాం ఎహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు పరిశుద్ధుడా నీకు వందనాలు చదవబండిన ఈ మాటల ద్వారా మాతో మాట్లాడండి నిలబడిన నేను వ్యర్థురాలని బలహీనురాలని కానీ మాట్లాడేవాడు నువ్వు మా హృదయాలు ఎరిగిన వాడు నీవు గనక మా అందరితో మాట్లాడ లైవ్లో చూస్తున్నవారు ఇక్కడ ఉన్నవారు నిలబడిన నాతో అందరితో మీరే మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఈ ఆరవ కీర్తన భక్తుడైన దావీదు రచించారు ఈ కీర్తన కన్నీటి కీర్తన ప్రత్యేకంగా చెప్పాలంటే పశ్చాత్తాపముతో వ్రాసిన కీర్తన దావీదు గురించి మనం ధ్యానం చేస్తే అతడు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు కదా దావీదు నా ఇష్టానుసారుడు అని పదమూడు ఇరవై రెండు అపోసుల కార్యంలో ప్రభువారు తెలియచేశారు ఇష్టానుసారుడైన మనుషునికి చాలా కష్టాలు వచ్చాయి దేవునికి ఇష్టంగా ఉంటే కష్టాలు వస్తాయా బాధలు వస్తాయా కన్నీటి లోయల్లోకి వెళ్తారా అంటే కొన్నిసార్లు పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడో లోచన ఏముందంటే దేవుడు తన కుమారులైన వారిని ఏం చేస్తాడంట శిక్షిస్తాడు కొన్నిసార్లు తండ్రి శిక్షింపని కుమారుడెవరు అంటారు మనం దేవునికి కుమారులము కుమార్తెలమైతే చెప్పండి ఏం చేస్తారు ప్రభు మనల్ని శిక్షిస్తారు అదేంటమ్మా దేవుని బిడ్డలమైతే ఎందుకు శిక్షిస్తారు అని సపోజ్ మన పిల్లలు ఏమైనా పొరపాటు చేశారనుకోండి బయట ఏమైనా గొడవ జరుగుతుందనుకోండి మనం వెళ్ళాం చూసాం లోపలికి వచ్చిన తర్వాత నిజంగా మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆశించే తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారో తెలుసా పిల్లల్ని ఇంటికి లోపలికి వచ్చాక ఏం చేస్తాము శిక్షిస్తాం ఎందుకెళ్ళావు నువ్వు బయటికి వాళ్ళతో ఎందుకు నువ్వు గొడవ పెట్టుకున్నావు ఎందుకన్నా నువ్వు అలా అని వాళ్ళని అన్న అంటామో లేదో తర్వాత సంగతి కానీ ముందు మన పిల్లల్ని ఏం చేస్తాం శిక్షిస్తాం చిన్నప్పుడు నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్న టైంలో తెలియకుండా మరి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు నాకు అందరూ వాళ్ళందరూ కూడా నైబర్స్ అందరూ కూడా ఇక్కడే పిఎన్టీ కాలనీలో మా నైబర్స్ అందరూ కూడా అన్యులే కానీ వాళ్ళందరూ మమ్మల్ని ప్రేమిస్తూ ఉండేవారు ఆయా రీతిలుగా అయితే నేను తెలియలేదు నాకు ఆ రోజు నాగుల చవితి పండుగ పుట్టలో పాలేస్తడానికి అందరూ వెళ్తున్నారు సరే ఆ రోజు సెలవిచ్చారు స్కూల్కి పొద్దున్నుంచి నుంచి ఆడుకుంటున్నాము ఆడుకుంటుంటే ఆ పక్క ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగా రెడీ అయ్యి అవన్నీ పట్టుకొని వెళ్తున్నారు నాకు తెలియదు ఆ విషయం గ్లోహరీ నువ్వు కూడా వస్తావా అని ఆ పిల్లలు ఆడపిల్లలు అడిగితే నేను కూడా వస్తా పదండి అన్నాను వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను నాకు తెలీదు సరే వాళ్ళ కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని నేను పాలు పొందలేదు ఈ లోపల మా మదరు మా తల్లిగారు మా అమ్మాయి ఏదని చెప్పి అంతా వెతుకుతూ ఉంది చుట్టుపక్కల అంతా ఉదయం కదా తొమ్మిది పది అయింది ఆ టైంలో వెతుకుతూ ఉంటే ఎవరు అన్నారంటే మీ అమ్మాయి ఎదుగు వాళ్ళతో టా వెళ్ళిందండి అని ఇంకా మా మమ్మీ నేను వచ్చేసరికి రెడీగా ఉంది వచ్చి ఇబ్బరికట్ట పట్టుకొని రెడీగా ఉంది మా నాన్నగారు నన్ను అంత కొట్టాలి మా డాడీ కొట్టలేదు అసలు ఎప్పుడు మా నాన్నగారు నన్ను కొట్టేవారు కదా కానీ మా మమ్మీ మమ్మల్ని చాలా చాలా కఠినంగా శిక్షిస్తూ ఉండేది ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అంది అబద్ధం చెప్పాలనుకున్నాను కానీ దొరికేశాను ఎందుకంటే ప్రూఫ్స్ చాలా ఉన్నాయి మా మమ్మీ దగ్గర ఎక్కడికి వెళ్ళావంటే ఇలా ఇలా జరిగిపోయింది తెలిసిపోయింది ఆ రోజు నిజం నేను సిగ్గుపడకుండా చెప్తున్నాను ప్రిల్లరా నన్ను కొట్టింది కొట్టడం మాత్రమే కాదు అప్పుడు మా పిఎన్టీ కాలనీ ఇంట్లో కొబ్బరి చెట్లు ఉండేవి చుట్టూరా ఆ కొబ్బరి చెట్టుకి తాడేసి కట్టేసింది నన్ను కట్టి ఎందుకు కడుతున్నా వద్దులే కొట్టింది కొట్టింది చాలే అంటే లేదు నీకు బుద్ధి రావాలి ఇంకెప్పుడైనా నువ్వు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా వెళ్ళకూడని స్థలాలకు వెళ్తావా అని నన్ను శిక్షించింది ప్రియులరా ఆ శిక్షా ఫలం ఈరోజు నేను అనుభవిస్తున్నాను హలో దేవుని మార్గంలో నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తప్పిపోకుండా అదే గుర్తుంది నాకు అవునా ఇంత తప్ప దేవుని సేవకులమైన కుటుంబంలో ఉన్న నువ్వు దేవుని బిడ్డగా ఉండాల్సిన నువ్వు ఇలా వెళ్తావా అని చెప్పి నన్ను శిక్షించింది అప్పుడు నాకు అప్పుడు ఆ తర్వాత శిక్షించిన తర్వాత మళ్ళీ దగ్గర చే చేసుకునేది దగ్గర చేసుకొని మళ్ళీ చెప్పేది ఇట్లా ఇట్లా చేయకూడదు మనం ఇలా చేయకూడదు నీ జీవితము దేవునికి మహిమార్థమై ఉండాలంటే నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే శిక్ష కొన్నిసార్లు నువ్వు స్వీకరించాలి దేవుడు శిక్షిస్తాడు దావీదు చాలా యోగ్యుడు కానీ అతడు ఇంకా దేవుని రూపానికి రావడానికి కొన్ని శిక్షలతోడు అనుభవించాడు ఆ ఆరోగ్యతను కనుక మనం చదివితే నిజంగా ఎలా ఉంటుందో తెలుసా కన్నీళ్ల చేత తన పడక ఏమైందంట కొట్టుకుని వెళ్ళిపోయే అంత కష్టాలు కన్నీళ్ళు కారుస్తుంటే పడక కూడా కొట్టుకెళ్ళిపోయిందంట కొంతమంది చెప్తా ఉంటారు మా జీవితంలో క పడే కష్టాలండి ఇంకెవ్వరికీ రావండి అన్ని కష్టాలు అన్ని బాధలు అన్ని ఆర్థిక ఇబ్బందులు అన్ని అవమానాలు అన్ని రోగాలు అన్ని హింసలు అన్ని భయంకరమైన పరిస్థితులు నా జీవితంలో ఎదుర్కొంటున్నాను ఏడ్చి 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 నా కళ్ళు గుంటలు పడిపోతున్నాయి ఏడవడానికి కూడా ఓపిక లేదు అని చాలామంది చెప్తారు అయితే మీకన్నా సీనియర్ మోస్టు ఎవరిక్కడ దావీదు మీరు అనుభవిస్తున్న శ్రమల కన్నా కష్టాలకన్నా ఇంకా కొన్ని వందల రెట్లు అనుభవించిన వాడు ఈ దావీదు తెలుసా ప్రియులన ఒక చోట అయితే మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయంలోనైతే ఏడ్చుటకు శక్తి సరిపోలేదట ఏడ్చ ఏడవడానికి కూడా శక్తి సరిపోలేనంత దుఃఖము దావీదు జీవితంలో కలిగింది ప్రియులారా ఎన్నో కన్నీటి లోయలు గుండా దావీదు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఎన్నో ఎన్నో పరిస్థితులు గుండా దావీదు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఆ మొదటి వచ్చిన అంటాడు యహోవా నీ కోపము చేత నన్ను శిక్షించద్దయ్యా నీ ఉగ్రత చేత నన్ను గద్దించద్దయ్యా ఇదిగో నువ్వు ఎంతవరకు నన్ను కరుణి ఉంటావని చెప్పి ఆ కీర్తనతో ప్రార్థన చేస్తూ 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 ఈతో తొమ్ముద వచ్చిన వచ్చేసరికి ఒక శుభ వర్తమానాన్ని అందిస్తున్నాడు అదేంటంటే దేవుడు నా విజ్ఞాపన ధ్వని విన్నాడు హాలూయా దేవుడు నా ప్రార్థన విన్నాడు దేవుడు నా కన్నీరు చూశాడు నా నా జీవితంలో ఉన్నటువంటి విచారాన్ని చూశాడు నా జీవితంలో ఉన్నటువంటి ఈ శ్రమను ఆయన చూచాడు హలలూయా మన దేవుడు మన బలహీనతలను చూస్తాడు మన పాపాన్ని చూస్తాడు మన ప్రతి అడుగును చూస్తాడు చివరికి మన కన్నీటిని కూడా ఆయన చూస్తాడు ప్రియులగా కదా అందరూ అన్నీ చూడగలరా చెప్పండి సొంత తల్లైనా ఇరవై నాలుగు గంటలు బిడ్డను చూడగలుగుతుందా సొంత తండ్రి చూడగలుగుతాడా సొంత భార్య చూడగలుగుతాడా సొంత భర్త చూడగలుగుతాడా కన్నబిడ్డలు బిడ్డలు అంటే అనుమానాస్పదమే ప్రశ్నార్థకమే ప్రేమ ఆప్యాయతలు కలకాలము మన మీద కనుపరుస్తారా అన్నది అవాస్తవమే అవ్వుతుంది నేడు దినాల్లో కానీ వినండి ఒక అద్భుతమైన వార్త ఏంటంటే మన ప్రభువు మన కన్నిటిని చూచువాడై ఉన్నాడు హెల్లూయా మన శ్రమను చూచువాడై ఉన్నాడు అంతటికంటే ముఖ్యంగా ఒక మాట ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను ఆయన మన విజ్ఞాపన ఆలకిస్తాడు హెల్లూయా నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థించినా ఎంత కష్టములో నువ్వు ప్రార్థించినా ఒకవేళ మనుషులు అనొచ్చు చేజారిపోయిందమ్మా పరిస్థితి ఇంకేమి చేయలేవు అయిపోయింది ఇంకా ఈమెను మీరు వదులుకోవాల్సిందే ఈ వ్యక్తిని వదులుకోవాల్సిందే ఇక ఈ ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే ఈ వివాహాన్ని వదులుకోవాల్సిందే ఈ వ్యాపారంలో ఈ దెబ్బ మీరు తినాల్సిందే ఇంకా మీరు మళ్ళా పైకి రావడం కష్టమే చే జారిపోయిన పరిస్థితులు ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నావేమో నాకు తెలియదు కానీ ఆ స్థితిలో కూడా మన దేవుడు మన ప్రార్థన వింటాడు హల్లె మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు మన ప్రార్థన వింటాడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏ జనమునకు ఏ దేవుడు ఇంత సమీపంగా ఉన్నాడు మనకు సమీపంగా ఉన్నట్టుగా మన ప్రార్థన వింటున్నట్టుగా మనకు ఆయన చెవి ఇస్తున్నట్టుగా మరి ఏ జనానికి కూడా ఏ దేవుడు కూడా ఇంత సమీపంగా లేడు ప్రియులారా ప్రార్థన చేయుట విజ్ఞాపన చేయుట దేవుని సన్నిధికి వచ్చుట అనేది అదేమి చేతకాని వారి పని కాదు అదేమి పిచ్చి పని కాదు మరి ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతుంది కరోనా కూడా వెలిసిపోయింది అని అంటే మీరందరూ రెస్పాండ్ అయ్యి వచ్చారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళ సంగతి ఏంటి లైవ్లో చూసేద్దాంలే పోను దూర ప్రాంతాల్లో ఉన్నవారు లైవ్ల్లో చూస్తున్నారంటే అనుకోవచ్చు నువ్వు దగ్గరుండి కూడా దేవుని సదులు రాలేకపోతున్నావు దగ్గరుండి కూడా దేవుని సదులు మొర అంటే అర్థం ఏంటో చెప్పన నేను మీ శ్రమను ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటున్నారని అర్థం నువ్వు దేవుని చాలాకి వచ్చి ప్రార్థించట్లేదు దేవునిని ఆశ్రయించట్లేదు దేవునిని అడగట్లేదు అంటే అర్థం ఏంటంటే బారాన్ని ఇంకా ఏం చేసుకుంటున్నావు పెంచుకుంటున్నావు బారాన్ని ఇంకా మోసుకుంటున్నావు ఇంకా శ్రమను అధికం చేసుకుంటున్నావు అదే ఆ విషయంలో ఇంకోటి గుర్తు చేస్తాను ఆయన సన్నిధిలోనికి మనం వస్తున్నాము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఆయన మీద ఆధారపడుతున్నామంటే అర్థం ఏంటంటే మన శ్రమను తగ్గించుకుంటున్నాం హలలుయా మనము తేలిక చేయబడుతున్నాం మన శ్రమను తగ్గించుకుంటున్నాం మన మన యొక్క పరిస్థితులను మార్చుకుంటున్నాం నమ్మిన వారు ఒకసారి అల్లిలు చెప్పండి అలలుయా ఆయన సన్నిధికి రావడము ఆషామాషి పని కాదు ఆయన సన్నిధిలో రెండు మూడు గంటలు కూర్చోవడము ఆయనతో మాట్లాడుకోవడం అనేది పిచ్చోళ్ళు చేసే పని కాదండి ఇది ఎంత శ్రేష్టమైన పనో ఇది ఎన్ని ఎన్ని ప్రయోజనాలకు మనకు చెప్పండి మనల్ని నడిపిస్తుందో ఆయన సన్నిధిలో చేరుట ఆయన సన్నిలో ప్రార్థించుట అన్ని కష్టాలలో కన్నీళ్ల చేత పడకే కొట్టుకుని వెళ్ళిపోయిన వ్యక్తి మరలా పైకి లేస్తాడా మరలా మంచి రోజులు చూస్తాడా మరలా ఆనందాన్ని చూస్తాడా అంటే చూసాడండి హలలుయా మరలా తన స్థితిగతులు మారాయి దేని ద్వారా అంటే ప్రార్థించుట ద్వారా దేవుని సనులు విజ్ఞాపన చేయట ద్వారా ఏమండి దేవుని సన్నిధిలో ప్రార్థించుట దేవుని శనులు విజ్ఞాపన చేయుట అనేది ఏదైనా పెద్ద విద్యనా అది పిహెచ్డీ చేసేవాళ్ళు చేయాల్సిన పనినా లేకపోతే రెవరెండ్లు బిషప్లు డాక్టర్స్ పెద్ద పెద్ద ట్రైన్ ట్రైన్డ్ పాస్టర్స్ చేస్తేనే దేవుడు ప్రార్థన వింటాడా మన దేవునికి ఒక మంచి పేరు ఉన్నది ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా ఏ భేదము లేదు ఆయనకి ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి రోమపత్రిక పదవ అధ్యాయం పదిహేడు వచ్చల మా పన్నెండవల మాట చూస్తాం ఇదిగో యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారు అందరికీ చూపడానికి ఆయన ఏమై ఉన్నాడు అన్నాడు అందరికీ అన్నాడా కొందరికి అన్నాడా అందరికీ అసలు ఏసు ప్రభువే అందరికీ ప్రభువు కదా కొంతమంది పూజించబడతా ఉంటారు ప్రపంచంలో కదా వాళ్ళు కొందరికే మా ఊరికే మా ఇంటి పేరుకే మా మా సందుకే లేకపోతే మా పొంతకే లేకపోతే మా గ్రామానికే లేకపోతే మా యొక్క మరి కులానికే వీళ్ళు దేవతలు దేవుళ్ళు లేకపోతే అది ఇది అనుకుంటూ ఉంటారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు ప్రపంచంలో మూడు వందలకి పైగా ఉన్న దేశాలన్నింటికి ప్రభు అయ్యున్నాడు హాలు లూయా నువ్వు ఏ దేశంలోకి వెళ్ళి ప్రార్థించే నువ్వు ఏ మూలకెళ్ళి ప్రార్థన చేయి నువ్వు ఏ గ్రామంలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి నువ్వు ఎవరైనా సరే నీ స్థితి ఏదైనా నీ గత ఏదైనా నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆలకిస్తాడు కొన్ని ఏరియాల్లో కొన్ని నెట్వర్క్లు పనిచేయవు కదా ఎయిర్టెల్ కొన్ని చోట్ల పనిచేయదు ఐడియా కొన్ని చోట్ల పనిచేయదు బిఎస్ఎన్ఎల్ కొన్ని చోట్ల పనిచేయదు జియో కొన్ని చోట్ల పనిచేయదు కానీ మన ప్రభు సన్నిధిలో మనం చేసే ప్రార్థన నెట్వర్క్కి చెప్పండి సిగ్నల్ ప్రాబ్లం లేదు అలా నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు చేప కడుపులో నుండి ప్రార్థన వెళ్ళింది దేవునికి చెప్పండి చేప కడుపులో నుంచి సిగ్నల్ ఉంటుందా చెప్పండి చేప కడుపులో తిమింగలం కడుపులో నుంచి ప్రార్థన చేస్తే వెళ్ళిపోయిందండి ఇదిగో సముద్రములో నుండి శిష్యులు ప్రార్థన చేస్తుంటే ఆ ఆ భయంకరమైన సైక్లోన్ సైక్లోన్ వస్తే ఏం జరుగుతాయి ఉన్న టవర్లు కూడా పడిపోతాయి కమ్యూనికేషన్ ఏమైపోతుంది కట్ అయిపోద్ది కానీ ఆ భయంకరమైన తుఫానులో శిష్యులు ప్రవాహ మమ్మల్ని రక్షించమని కేకలు వేస్తా ఉంటే చెప్పండి ఆ రోజు దేవుడు వారి ప్రార్థన అలకించి ఆ తెల్లవారుజామున సమయం నాలుగు గంటల వేళ సముద్రం నడుచుకొచ్చేసాడు హాలెలుయా నువ్వు ఎక్కడుండి ప్రార్థించిన నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థించినా ఇదిగో నువ్వు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉండి ఆయన నువ్వు రోదించినా అడిగినా నీ ప్రార్థన ఆయన త్రోసివేసేవాడు కాదు ప్రియులరా దావీదు ప్రార్థన దావీదు సాక్ష్యమిస్తున్నాడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు నా నీరు తుడిచాడు పాడుకుంటాం కదా మనం ఇందాక కాలేవు గారు కూడా చాలా అద్భుతమైన ఆరాధనలను నడిపించారు మన కన్నీటిని చూసేవాడు మన హృదయాన్ని చూసేవాడు మన స్థితిని చూచేవాడు మన భయాన్ని చూసేవాడు మన భారాన్ని చూసేవాడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన నత్తి నత్తి మాటలు మన యొక్క భయకంపితలతో కూడిన ప్రార్థన ఆ పదాలు ఆయన వింటాడు ఏ ఇలా ప్రార్థన చేస్తున్నావేంటి ఈ భాషలో ప్రార్థన చేసేవేంటి ఈ లాంగ్వేజ్లో చేసావేంటి ఇలాంటి చిన్న చిన్న పదాలతో ప్రార్థన చేసేవేంటి అని అనేవాడు ఆయన అందరికీ చెందినవాడు అందరికీ సరిపోయినవాడు కదా అందుకే అన్నాడు ఏడు ఇరవై ఆరో ఎబ్రి పత్రికలో పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు సూటబుల్ మనందరికీ అందరికీ అందరికీ సరి చెందినవాడు అందరికీ సరిపోతాడు కొంత కొంత కొంతమంది మనకు సరిపోరు కదా అవునా కదా ఏ మీరు మాకు సరిపోరు అంటాం ఈ ఎప్పుడు ఈ పెళ్ళిళ్ళ సమయంలో అబ్బాయి ఆ అమ్మాయి మనకు సరిపోదండి ఈ అమ్మాయి ఈ అబ్బాయి సరి ఎత్తు సరిపోదు లేకపోతే ఈ రంగు సరిపోదు ఈ చదువు సరిపోదు ఈ క్యాష్ సరిపోదు అంటారు కదా మన పరిస్థితులు కొన్నిసార్లు మనుషులు మన పరిస్థితులు చూసి బ్యారేజీలు వేస్తారు కానీ మన ప్రభువు అందరికీ అన్నిటికీ సరిపోయినవాడు హలుయ్యా ఎంత గొప్ప దేవుని మనం కలిగిన్నాం ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు మరి దావేదు ప్రార్థన దేవుడు ఆలకించాడు ఇంకా చాలామంది ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా మీరు ఆదికాండము ముప్పైవ అధ్యాయము తీస్తే అక్కడ ఒక తల్లి ప్రార్థన ఒక భార్య ప్రార్థన దేవుడు ఆలకించాడు చూద్దాము ఒక స్త్రీ ప్రార్థన దేవుడు ఆలకించాడట ఇరవై రెండవ వచ్చినా చదువుకుందాం ముప్పై ఇరవై రెండు దేవుడు రాహేలు జ్ఞాపకము దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని గర్భమును తెరచెను దావీదు ప్రార్థన ఆలకించి దేవుడు శత్రువులను వెనకకు తరిమివేశాడు ఆరో కీర్తనలో కన్నీటిని తుడిచాడు మరి ఇక్కడేమో చెప్పండి రాహేలు ప్రార్థన ఆలకించి దేవుడు ఏం తెరిచాడంట మూయువాడు ఆయనే తెరుచువాడు ఆయనే ఆ సర్వశక్తి మంతుడను ఏ అబ్రహాం ఏమనుకున్నావు నేనంటే మళ్ళా చెప్తున్నాను అయా ఎవరు నేను సర్వశక్తి మంతుడను ఆయనకు శక్తి లేదనుకుంటున్నావా తెరుచువాడు ఆయనే మార్గములు ఆయనే మార్గములు మూయవాడు ఆయనే ఒకవేళ నీ జీవితంలో ఏదైనా మూయబడున్నదా తెరవగలిగిన సామర్థ్యం ఆయనకే ఉన్నది హాలె లూయ ఆయన తెరిచేవాడాయన సంఘానికి ఒక సహోదరి వచ్చింది వాళ్ళ భర్త చాలా అన్యదేవత ఆరాధికుడు ఆమె మాత్రం ప్రభు నమ్ముకుంది అక్క ఇదిగో నా జీవితంలో తొమ్మిది సంవత్సరాల నుంచి నేను గర్భఫలాన్ని ఆశిస్తున్నాను దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా అన్నాను ఖచ్చితంగా ఆలకిస్తాడు ఆయన ఎవరికి నో చెప్పేవాడు కాదు అయితే నువ్వు ప్రార్థన చేసుకో దేవుని సంధిగ్రహ మరి ఏం చేసిందో తెలీదు వాళ్ళ ఆయన కూడా పట్టుకొచ్చిందండి ఇద్దరికి కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పాం దేవుని సందుకు రావడం ప్రారంభించారు చక్కగా బైబిల్ కొనుక్కున్నారు దేవుని నమ్ముకున్నారు మరి సువార్త విన్నారు చక్కగా దేవుని చెందికి రావడం ప్రారంభించారు ఆమె అప్పటికే చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంది చాలా మందులు వాడింది చాలా హైదరాబాద్లో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు చదువుకున్నారు బాగా ఇద్దరు చాలా ప్రయత్నాలు చేశారు లక్షల డబ్బులు ఖర్చు పెట్టారు కానీ ఫలితం శూన్యమైంది విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంది వాళ్ళ ఇంటికి ఒకసారి మమ్మల్ని ఆహ్వానించింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంది ఏడ్చుకుంటూ చెప్పిన మాట ఏంటంటే అక్క సంవత్సరం సంవత్సరం నాకు పిల్లలు కలుగుతారేమో అని సంవత్సరానికి ఒక డ్రెస్ కొని పెట్టుకున్నాను అక్క తొమ్మిది సంవత్సరాల తొమ్మిది డ్రెస్సులు చిన్నపిల్లల డ్రెస్సులు పెట్టుకున్నాను కానీ ఇలాగే అక్క దేవుడు నా జూతని కార్యం చేస్తాడా అసాధ్యాన్ని సాధ్యము చేసే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు ప్రియులారా గత సంవత్సరంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు హాలుయా మామూలు విషయం కాదు ఇద్దరు కవల పిల్లల్ని ఇచ్చాడు ఒక పాప ఒక బాబు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాను మహింపార్చాడు ఇప్పుడు వాళ్ళు విజయవాడలో ఉన్నారు ఆశ్చర్యం అద్భుతం కార్యాలను జరిగించే సామర్థ్యం దేవుని చేతిలో ఉంది రాహేలు గురించి చెప్తున్న మాట రాహేలు చాలా ప్రయాసపడింది చాలా ఎదురు చూసింది గొడవ పెట్టుకుంది అసూయ పడింది ఏమో ఎన్నెన్నో వైద్యులను ఆశ్రయించింది తండ్రి గృహ దేవతలను కూడా చెప్పని ఆశ్రయించింది దొంగతనంగా దేవుని పక్కన పెట్టి ఆ అక్కడికి వెళ్తే అదైతుందేమో ఇక్కడికి వెళ్తే ఇదైతుదేమో వాళ్ళకి చెప్పుకుంటే ఏమైనా పని అవుతుందేమో అని మనుషుల్ని ఆశ్రయించింది ఏదేవో ఆశ్రయించింది మూఢ నమ్మకాలతో జీవించింది చివరికి బుద్ధొచ్చి ప్రభు పాదాలు పట్టుకొని మొర్ర పెట్టింది అక్కడ ఉంది రాహేలును జ్ఞాపకము చేసుకొని రాహేలు మనవిని దేవుడు ఆలకించి ఆమె ఏం చేశాడు తెరిచిన దేవుడు హాలె పరిస్థితులలో ఏమైనా మూయబడిపోయినాయి అనుకుంటున్నావేమో ఒకవేళ రాహేలు గర్భం తెరిచాడు దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా మూయబడిందేమో నీ జీవితంలో ఏదైనా ద్వారాలు మూయబడ్డాయేమో ఒకవేళ ఆర్థిక ద్వారాలు మూయబడ్డాయేమో ఒకవేళ మరి నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు జరగకుండా అలా పెండింగ్ అయిపోయినాయేమో ఇదిగో ఈరోజు మొర్ర పెట్టడం నేర్చుకో ప్రార్థించడం నేర్చుకో దేవునికి నీ సంగతి చెప్పుకోవడం నేర్చుకో ప్రార్థన చేయడానికి ఎంత సిగ్గుపడిపోతారో ఎంత అది లీస్ట్ పని అనుకుంటారు లాస్ట్గా చేసే పని అది అనుకుంటారు కాదు అదే ఫస్ట్ చేయాల్సిన పని హలో ముందు ఇది చేయి ఇది చేయి ప్రార్థన చేయి చిన్నప్పుడు మా డాడీని ఏమని అడిగాను అనుకోండి అడిగితే ఏమని ఎవరు తెలుసు డాడీ నాకు పెన్సిల్ కావాలి మా డాడీ అన్నారు ముందు ప్రార్థన చేయి అనేవారు పెన్సిల్ కోసం కూడా ప్రార్థన చేయాలా డాడీ అంతే పెన్సిల్ కోసం కూడా ఏం చేయాలి ప్రార్థన పెన్ను కోసం ప్రార్థన ఒక పరీక్ష అట్ట లేకపోతే ఒక ప్లాంకులు అన్ని ప్రార్థనే ముందు ప్రార్థించావా అని అడిగేవారు నిజమే ఏదైనా మాకు కావాలంటే ముందు ఏం చేసేవాళ్ళం అంటే అమ్మని నాన్న అడిగేవాళ్ళం కాదు ముందు ఎవరిని ఎవరికి దేవునికి శ్రమ కలిగినప్పుడు అమ్మా నాశ్ర శ్రమ వచ్చిందని మా మమ్మీకో డాడీకో చెప్పుకోవడం కాదు ఫ్రెండ్స్కో లోకస్తులకో చెప్పడం ఆయనకే ఆయన తర్వాత ఎవరికైనా ఆయన తర్వాత ఏదైనా ఆయన ఇచ్చే నడిపింపుని బట్టి ఆయన ఇచ్చే ఆ యొక్క గైడెన్స్ని బట్టి ముందుకు వెళ్ళేది దేవుని బిడ్లారా ప్రార్థించుట లాస్ట్గా చేసింది మన అక్క చివరికి దేవుడు ఏం చేశాడు మానవి ఆలకించి అద్భుతమైన ఇద్దరు కుమారులనిచ్చాడా ఆలస్యమైనా కానీ చెప్పండి ఎలాంటిది అందుకుంది చెప్పనా యోసేపు వంటి వాడు ఉన్నాడా యోసేపు ఎవరండి ఫలించడి కొమ్మ అద్భుతమైన కుమారుణ్ణి అందుకుంది బెన్యామిని పొందుకుంది దేవుని బిడ్లారా మనవిని దేవుడు ఆలకించాడు ఇంకొకరిది చూపిస్తాను మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతము నాలుగవ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు నాలుగవ అధ్యాయం ఇక్కడ కూడా ఒక భక్తుని ప్రార్థన ఆలకించను అనుంది నాలుగవ అధ్యాయము పదో వచనము చివరి భాగం చదువుదాం చివరి భాగము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దేవుడు తన భక్తుల ప్రార్థన ఆలకించిన సందర్భాలు బైబిల్ మనం చాలా చూస్తాము అతడు దయచేసిన దానిని అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేశాడు ఎవరినా ఎబ్బేజ్ జాబేజ్ అంటారు ఇంగ్లీష్లో కదా చాలా అద్భుతమైన ప్రేర్ వారియర్ ఇన్ ద బైబుల్ నాలుగు ప్రార్థనలు చేస్తాడు అసలు ఎబ్బేజ్ అనే పేరుకి అర్థమైంది తెలుసా వేదన వేదన పుత్రుడు అంటే ఏంటంటే అతను పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఏంటనమాట వేదన అనే అర్థం వచ్చే పేరు పెట్టింది అంటే జీవితం అంతా వేదన భరితమైన జీవితమే కానీ ఆ సహోదరులలో అతడు ఘనత వాడయ్యాడు హలలుయా అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు వేదన భరితమైన అతని జీవితంలో దేవుడు గొప్ప ఘనతనిచ్చాడు ఎలా అంటే ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుంటూ నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రవ్వా అని ప్రార్థన చేయగా అతడు మనవ చేసిన దానిని దేవుడు అతనికి దయచేశాడు ఇంత గొప్ప ప్రార్థన అలకించే దేవుడు ఉండగా ఎందుకండి తల పట్టుకొని కూర్చుంటారు ఎందుకండి ఓ కృంగిపోతారు ఎందుకండి అటు ఇటు తిరుగుతారు ఎందుకండి అధికారులను ఆశ్రయిస్తారు ఎందుకండి బలవంతుల దగ్గరికి వెళ్తారు బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధాన అధిపతి అయిన ప్రభు చెందుకు నువ్వు వచ్చి మొరపెట్టుకో చెప్పండి నీ ప్రార్థన ఆయన ఏం చేస్తాడు ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అయి ఉన్నాడు సరే సరే ప్రార్థన ఆలకిస్తాడు మరి మన ప్రార్థనలు ఎందుకండి అన్నీ ఆలకించట్లేదు అందరి ప్రార్థనలు వింటాడని చెప్తున్నారమ్మా గ్లోరమ్మ మీరు భలే చెప్తున్నారు దేవుడు ఆలకిస్తాడు ఎంతోమంది ప్రార్థనలు ఆలకించి అద్భుతాలు చేశాడని చెప్తున్నారు కదా మరి నేను ఇన్ని ప్రార్థనలు చేస్తుంటే దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అన్న ప్రశ్న మీలో ఉందా నిజమే కొన్నిసార్లు ఆలకించేవాడు రెడీగా ఉన్నాడు ప్రార్థించే వాళ్ళము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాము కానీ మన ప్రార్థన ప్రభుకి దగ్గరికి వెళ్ళట్లేదు ఒక కారణం ఉంది మన ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడో చెప్పి నేను ముగించేస్తాను ఓకేనా ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబు ఉందని మర్చిపోకండి ఎంత భయంకరమైన స్థితిగతలో నువ్వు ఉన్నా నీ స్థితికి దేవుడు ఆ జవాబిస్తాడనే విషయం ఎప్పుడు మర్చిపోకండి అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం కూడా మర్చిపోవద్దు ఏంటంటే దేవుడు ఎలాంటి సందర్భాల్లో ప్రార్థన ఆలకించాడో బైబుల్లో ఉంది చూపిస్తానో తొమ్మిదవ అధ్యాయం యోహాన్సు వార్త ముప్పై ఒకట వచనం చదువుదాం తొమ్మిదవ ముప్పై ఒకట వచనాన్ని మంతుడు ప్రార్థన ఆలకించి మేలు చేసేవాడు సిద్ధముగా ఉండగా మన ప్రార్థనలు ఎందుకు అలాగా పెండింగ్ అయిపోతున్నాయి మన ప్రార్థనలు ఎందుకు అలాగా పక్కనుండిపోతున్నాయి అనంటే తొమ్మిది ముప్పై పాపుల మనవి దేవుడు పాపుల మనవి ఆడలించడని ఎరుగుదో ఎవడైనా దైవ భక్తుడయ్యుండి చిత్తము ఆయన చిత్తము చెప్పున ఎరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించినవి ఆలకించును అల దావీదు మనం ఆలకించాడు రాహేలు మనవి ఆలకించాడు ఎబ్బేజు మనవి ఆలకించాడు ఇక్కడ ఆలకించును నీ మనవి కూడా ఆలకించును అని ఉంది ఎప్పుడు అనంటే అక్కడ మూడు పాయింట్లు చెప్పారు ఒకటేంటంటే పాపుల మనవి దేవుడు ఆలకించడు అంటే పాపమును ఒప్పుకుంటే నీ మనం ఏం చేస్తాడనమాట ఆలకిస్తాడు ఆలకిస్తాడు ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చావు మంచిదే నా స్థితి మారాలి నా కుటుంబం మారాలి నా కుమారులు మారాలి నా బిడ్డలు మారాలి ఇదిగో నా భార్య మారాలి నా భర్త మారాలి మా అప్పులు తీరాలి ఇదిగో మాకు రక్షణ కావాలి మా వివా మా జీవి మా ఇంట్లో వివాహ కార్యం జరగాలి నాకు అనారోగ్యం పోవాలి ఈ యొక్క పరిస్థితులలో నాకు దేవుని కార్యం కావాలి అని ఆశించడం తప్పేం కాదు దురాశయం కాదు ఆ ప్రార్థనలు చేసే ముందుగా నువ్వు దేవుని సందుకు వచ్చి ఏం చేయాలి పాపమును విడిచిపెట్టాలి పాపుల మానవి దేవుడు వినలేడు వినాలనుకుంటాడుగా పాపం ఏం చేస్తదంట అడ్డుగా వచ్చేస్తుంది యాభై తొమ్మిది యశాగ్రంథాలు ఉంది కదా రక్షింప నేరక ఎండునట్లు ఏహో హస్తము కుర్చ కాలేదు ఆ నేరక ఇండునట్లు ఆయన చెవులు అర్థం కాలేదు కానీ దేవునికి అడ్డుగా వచ్చాయి అడ్డుగా వచ్చేసాయి అందుకే మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదమ్మా వెళ్ళట్లేదు నానా అని చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు మన ప్రార్థన నేరుగా ప్రభు సందికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే మనము పాపమును ఒప్పుకోవాలి ఒకసారి ఒప్పేసుకున్నానమ్మా బాప్తిసం కూడా పొందేశానమ్మా అనొచ్చు వెరీ గుడ్ నిత్య రక్షణ మీరు అనుభవించారు మంచిదే కానీ అనుదినము ఈ భూమి మీద బతుకుతున్నాం మనం స్వర్గంలో లేము మనకి కొన్నిసార్లు అంటకూడదనుకున్నా అంటే ఉంటాయి అవునా చూడకూడదనుకున్నా చూసే ఉంటాయి ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన శరీరానికి లోనైన వారిగా మనం ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడయ్యా దావిదు భక్తుడు అడిగాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనంలో ఇలా ప్రార్థన చేస్తున్నాడు నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుంటే చూడయ్యా నిత్య మార్గంలో నన్ను ఏం చేయప్రవ్వా నడిపించయ్యా నీకు నాకు అడ్డుగా ఏదైనా ఉంటే నన్ను 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 సరిచేప్రవ్వా నన్ను ఆ మార్గం నుంచి తొలగించు ప్రవ్వా అని భక్తులు ప్రార్థన చేశారు మనమా నేనేం చేస్తా నా పక్కామే కదా అన్నీ చేసేది నేను పరిశుద్ధ జనాంగముగా తీర్చిదిద్దబడ్డాను నాలో ఏ తప్పు లేదు ఆ నేచరే మనం మేలు పొందకుండా చేస్తుంది సంవత్సరాలు తరబడి వెళ్ళిపోతున్నాయి కానీ నువ్వు మేలు పొందకుండా మిగిలిపోతున్నావు కారణం ఏంటంటే ఆ ఒప్పుదల మనలో లేదు నేహేమ్య గ్రంథం ఒకటవ అధ్యాయంలో చూడొద్దులండి వినండి నేహమ్యా చెప్పండి ఎంత గొప్ప భక్తుడో తెలుసా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తూ పాపము ఒప్పుకొని ప్రార్థన చేశాడు తన పితురుల దోషములు కూడా ఒప్పుకొని ప్రభువా మా పాపములను ఒప్పుకుంటున్నాను ప్రభావా అని ప్రార్థన చేశాడు చాలాసార్లు మనం దేవుని గాయాలు రేపుతున్నామేమో కదా చాలా సందర్భాల్లో ఇదిగో దేవుని యొక్క మరి చిత్తము చేయకుండా దేవునికి అసలు పాపం అంటే ఏంటి మనం పాపం అంటే ఏదో డెఫినేషన్స్ ఇస్తాం ఆజ్ఞాతిక్రమమే పాపమండి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం మరి ఆ దోషం నీలో ఏముందో ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకో ఇక్కడినుంచే దేవుడు నీకు కార్యాలు చేసి పంపిస్తాడు హాల లూయా ఇక్కడి నుంచే నీ సర్టిఫికెట్ మీద ఏమి ఏం పెడేస్తాడు ఆయన సిగ్నేచర్ నీ పని అయిపోయింది వెళ్ళి అంటాడు ఒప్పుకుంటావా సిగ్గుపడతావా ముప్పై రెండో కెత్తలను అంటాడు నా పాపమును కప్పుకొనక నీ దగ్గర నా పాపమును ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను హైదరాబాద్లో లాస్ట్ ఇయరు భయంకరమైన సెకండ్ వేవ్ టైం అది మా ఒక వస్తుడు వచ్చేవాడు అందరితో అనేవాడంట నాకు కరోనా ఎందుకు వస్తుంది నాకు రాదనేవాడంట అనేవాడంట అది ఎవరిని చెప్పండి ఇంచుమించు అది అనుకున్న వాళ్ళందరినీ టచ్ చేసి వెళ్ళింది ఇది నాకు రాదు హేమహేమి డాక్టర్లనే టచ్ చేసింది గొప్ప గొప్ప వాళ్ళని సర్లే నాకెందుకు వస్తుంది అని అనేవాడంట అంటే నేను దేవుని బిడ్డను దేవుడు నన్ను కాపాడుతాడు అన్న నిరీక్షణ విశ్వాసం ఉండడం తప్పు కాదు కానీ గర్వం మాత్రం తప్పు నాకెందుకు వస్తుంది అని అనుకోవద్దు రాలేదు అని అంటే దేవుని మహాకృప మీ అందరి మీద అలెల్లూయ వచ్చి బాగుపడ్డామంటే ఇంకా గొప్ప కృప హూయ నాకెందుకు వస్తుంది నా బలం నా శక్తి అనుకున్నాడండి పాపం వచ్చింది మళ్ళీ అందరు ఏమనుకుంటారా అనుకున్నాడు ఏమో మంచివాడే మంచివాడే లోకస్తుడేం కాదు చెప్పలేదు ఎవ్వరికి చెప్తే మళ్ళీ ఏమనుకుంటారో అనుకున్నాడు ఆరు రోజుల దాకా సిక్స్త్ డేస్ ఎవ్వరికీ చెప్పలేదు తనకు తెలిసిన ఏదో మెడిసిన్ వేసేసుకున్నాడు తల్లి అడిగినా తండ్రి అడిగినా ఏం కాదు ఏం అన్న అన్నట్టు తిరిగేశాడు ప్రియులరా ఏడో రోజు అనుకుంటా పాస్ట్ గారికి ఫోన్ చేశాడు క్యాలేబ్ గారికి ఫోన్ చేశాడు నా పరిస్థితి ఏం బాగాలేదు మోషన్స్ అయిపోతున్నాయి వామిటింగ్స్ అయిపోతున్నాయి నాకు ఏదైనా హాస్పిటల్ చూపించా ఆ టైంలో హైదరాబాద్లో హాస్పిటల్స్ ఎంత దయనీయంగా ఉన్నాయంటే ఎవరికి బెడ్లు లేవు పోనీ ఆ ప్రెమిసిస్లో అయినా ఆ ప్రెమిసిస్లో ఆ క్యాంపస్లో అయినా అక్కడైనా మేము కూర్చొని ఆ వరండాలోనైనా కూర్చుంటాం వైద్యం చేయండి అని పెద్ద పెద్ద వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని వచ్చినా సరే వాళ్ళకి వైద్యం అందలేదండి ఎక్విప్మెంట్ లేదు మెడిసిన్ లేదు స్టాఫ్ లేరు మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి ప్రయత్నం చేశారు చేశారు కుదరలేదు చివరికి ఒక సరైనటువంటి అవగాహన లేని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఎవరో ఫ్రెండ్స్ చెప్పారని అక్కడ ఆ యవనస్తుడిని మరి వాళ్ళు సొంత వైద్యం చేసేసి అలా చేసి ఇలా చేసి అప్పటికే లంగ్స్ అన్నీ కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి చనిపోయాడు ఆ యవనస్తుడు అప్పుడు అందరూ చెప్పుకున్న మాట ఏంటో తెలుసా అరే మాతోనే ఉన్నాడు మాతోనే తిరిగాడు ఒక్క మాట మాకు చెప్పలేదండి చెప్తే ఏదో ఒక చేసేవాళ్ళం సలహా ఇచ్చేవాళ్ళం లేకపోతే ఏదో ఒక ప్రయత్నం అయ్యేది కనీసం దైవజనతోటైనా చెప్పు ఉండాల్సింది కదా కొన్నిసార్లు కొన్ని కొన్ని ఏం చేసుకుంటాం మనం కప్పుకుంటాం ఎవరి దగ్గర కప్పుకున్నా కప్పుకోకపోయినా దేవుని దగ్గర మాత్రం నీ పాపాన్ని ఏం చేయకూడదు అంటే అది అతను బలహీనతను దాచుకున్నాడు అనుకోండి తప్పేముంది కరోనా వస్తే పాపం చేసిన వచ్చిందా అదొక వైరస్ అదొక పాండమిక్ అందరినీ టచ్ చేసి తప్పేండి చెప్పు ప్రార్థన చేస్తారు లేకపోతే సలహా ఇస్తారు కొన్ని కొన్నిసార్లు పాపమును కప్పుకోవడం వల్ల అది ఎంత ప్రమాదాన్ని తీసుకెళ్తుందో రోగాన్ని కప్పుకుంటేనే అంత ప్రమాదం చేసినప్పుడు పాపం ఇంకెంత ప్రమాదం కాబట్టి దేవుడు పాపుల మనం ఏం చేయడు ఆలకించడు ఎవరమైనా సరే మన అవయవములు నీతికి సాధనాలుగా వాడాలి తప్ప దుర్నీతికి సాధనంగా వాడకూడదు నేను నా ప్రభు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మేము మనుషులమే కదా బలహీనతలు ఉంటాయి కదా ప్రభు దగ్గర వచ్చి ఒకటి అడుగుతాను ప్రవ్వా నీకు నాకు మధ్యలో ఒక తల వెండ్రుకంత గ్యాప్ కూడా ఉండడానికి వీల్లేదు ప్రవ్వా ఒక తల వెండ్రుకంత పాపము కూడా నా జీవితంలో నేను నేను కలిగి ఉండడానికి వీల్లేదయ్యా నాకు సహాయించే మాటల్లో కానీ చూపుల్లో కానీ తలంపుల్లో కానీ నా బిహేవియర్లో కానీ ఎక్కడ కూడా నీకు ఇష్టం లేనిదేది నాలో ఉండద్దు తీస్తో తొలగించు ప్రవ్వా తీసివే ప్రవ్వా అని ప్రభు దగ్గర నేను అడుగుతా ఉంటాను ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడల్లా రే దేవుని బిడ్లారా దేవుడు పాపులమనివి ఆలకించడు ఏ పాపము నువ్వు చేస్తున్నావు ఏ దోషము నీలో ఉంది ఏ రహస్య పాపము నీలో ఉంది పైకి భక్తి పరులుగా కనబడుతున్నామేమో కానీవో రహస్య పాపాలు అయితే మన ప్రభు క్షమించటానికి సిద్ధ మనస్సు నువ్వు ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు మొదటి యోహాను ఒకటి ఏడు నుంచి తొమ్మిది చదివితే గనక ఆ మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా మన పాపములు క్షమించి పవిత్రులను చేసేస్తాడు అర్థమైందా నీ ప్రతి పాపము నుండి ఆయన పవిత్రంగా చేస్తాడు పాపం పావాలంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి నదుల్లో స్నానం చేయక్కర్లేదు పాపం పోవాలంటే ఎక్కడెక్కడకో పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు పాపం పోవాలంటే ఏవేవో నువ్వు అనుకున్న కార్యాలు కాదు పాపము లేని రక్తము చెందిన ఏసే దగ్గరికి వచ్చి ఒప్పుకో ఒప్పుకో సిగ్గుపడద్దు సిగ్గుపడద్దు ఒప్పుకో దేవుడు నీకేం చేస్తాడు గొప్ప క్షమాపణ ఇస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు రెండోది దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అని అంటే అక్కడే ఉంది ఎవడైననో దేవ భక్తి కలిగిన వాడే దైవ భక్తి ఏ భక్తి ఉండాలి మనకి చెప్పండి భక్తి ఉండాలండి భక్తి ఇప్పుడు మీరు అందరూ మీ పనులు ప్రక్కన పెట్టి ఉద్యోగాలు పక్కన పెట్టి వచ్చారు దీనిని ఏమనచ్చు భక్తి అనొచ్చు భక్తి ఉంది కాబట్టి వచ్చారు కొంతమందికి భక్తి లేదు వాళ్ళకి ఉద్యోగాలే ముఖ్యం కుటుంబాలే ముఖ్యం ఆరోగ్యాలే ముఖ్యం లోకమే ముఖ్యం పెళ్ళిళ్ళు ముఖ్యం పేరెంటాళ్ళు ముఖ్యం చెప్పండి బంధువులు ముఖ్యం ఏవేవో ముఖ్యం ఏవేవో ముఖ్యం దైవ భక్తి సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప భక్తి ఉండాలి చూడండి కొన్నిసార్లు బయటకెళ్ళి కొంతమంది భక్తి పొరలు చేసే కార్యాలు కొన్ని చూడండి మీరు ఎంత భక్తి నేను ఒకసారి విజయవాడ వెళ్తున్న కారులో కొంతమంది భక్తులు కాలిబాటను వెళ్తున్నారండి ఒక కొండకు వెళ్తున్నారు వాళ్ళు అప్పుడు చూశాను అబ్బా ఎంత ఉంది వీళ్ళకి ఏ బైకులు లేవా వాళ్ళకి కారులు లేవా ట్రైన్స్ లేవా ఫ్లైట్స్ లేవా కాలిబాట వెళ్ళాలా మేము భక్తి ఎంత ప్రదర్శన జరుగుతుందో లోకంలో ఇలా చేస్తే భక్తి అలా చేస్తే భక్తి బైబిల్లో బయలు దేవత ప్రవక్తలట ఆ దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఆలకించాలని కొత్తులతో కూడా ఏం చేశారంట కోసుకున్నారు అరిచారు రక్తం వచ్చేంతగా ఈరోజుల్లో ఎంతో మంది భక్తి అంతా దాకా వెళ్ళిపోతుందండి పూణేలో రెండు సంవత్సరాల క్రితం మీకు పిల్లలు పుట్టాలంటే ఒక చంటి పిల్లోని తీసుకొచ్చి బలిచ్చేయండి అన్నదంట ఒక పూజారి అన్నాడంట వాళ్ళు వెతికి 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 ఎక్కడ దొరుకుతారు పిల్లలు చంపడానికి చివరికి ఒక రోడ్డు పక్కన పనులు చేసుకుంటారు కదా ఆ పనులు చేసుకున్న వాళ్ళు పాపం ఉయ్యాలలో ఏదో రాళ్ల పని ఏదో మట్టి పని చేసుకుంటుంటే ఉయ్యాల నుంచి ఎత్తుకొచ్చేసారు చంటి బిడ్డ నెల రోజుల బిడ్డ తీసుకెళ్ళిపోయి బలే చేశారు అలా ప్రార్థనను అలా కార్యం జరిగిందో లేదా తర్వాత సంగతి కానీ ఇప్పుడిద్దరూ వెళ్ళి జైల్లో ఉన్నారు దొరికారు పాపం దాగుద్దా పాపం ఆగుద్దా అండి భక్తి ముసుగులో నేటి దినాల్లో ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి తెలుసా లోకంలో ఏంటి భక్తి అంటే మరి దైవ భక్తి కలిగిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆలలుయా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చనంలో ఉంది భక్తి అంటే ఏంటో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకుమునైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రు వారి ఇబ్బందుల్లో పరామర్శించటము తర్వాత ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి మన కరోనా టైముల్లో మనల్ని మనం ఎంత కాపాడుకున్నాం కదా మాస్క్ వదలలేదు శానిటైజేషన్ హ్యాండ్ బ్యాగుల్లో శానిటైజరే ఎక్కడికి వెళ్ళినా శానిటైజేషన్ కదా మొదట్లో ప్రభుత్వం వారు మనం కాపాడటం ప్రయత్నం చేశారు ఇంకా తర్వాత వదిలేశారు వారి జాగ్రత్త వాళ్ళే అన్నారు అన్ని చోట్ల తిరిగేసేవాళ్ళు కానీ చర్చకు రావడానికి మాత్రం ఏంటి కరోనా అనుకునేవాళ్ళు మన భక్తులు కొంతమంది తన్ను తాను కాపాడుకోవడమే భర్త అంటే దేని నుండి కరోనా కన్నా ఘోరమైంది తిరుగుతుందో ఒకటి ఏంటంటే దుష్టత్వము ఇహలోక మాలిన్యము అంటకుండా మళ్ళీ మనం ఏం చేయాలమ్మా కాపాడుకోవాలా కాపాడుకోవాలా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా తన భక్తుడికి దేవుడిచ్చిన సూచన పదిహేడవ అధ్యయమ ఆది కాండంలో ఏంటో తెలుసా నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు ఉండాలి ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా నువ్వు కాపాడుకోవాలి నిన్ను నువ్వు కొంతమంది అంటారు రూపాయి ఇసు పెరిగిపోతుంది ఇంకా మేమేంటమ్మా అదిగో భక్తి అదిగో యవనస్తులు వాళ్ళు ఉండాలి జాగ్రత్తగా ప్రాణమున్న ప్రతి ఒక్కరూ మళ్ళీ మనం ఏం చేసుకోవాలా కాపాడుకోవాలా దుష్టత్వం ఏమైనా అంటుకుంటుందా మలినం అంటుకుంటుందా దేవునికి ఇష్టం లేనివేమైనా నాలో కలుగుతున్నాయని ఏ రోజుకా రోజు ఏ రోజుకా రోజు మనం ఏం చేయాలి చెకప్ సంవత్సరంకి ఒకసారి అయినా ఇప్పుడు ఏం చేయించుకోవాలంటున్నారు డాక్టర్లు హెల్త్ చెకప్ చేయించుకోవాలి చెకప్ చేయించుకోవాలండి ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఒకసారి మన గుండె ఎలా ఉంది మన లివర్ ఎలా ఉంది మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది షుగరు బీపీ మన హెచ్బి ఎంత ఉంది ఇవన్నీ ఎప్పటికప్పుడు ఏం చేయాలి చెకప్ ఉండాలి కానీ ఆధ్యాత్మిక చెకప్ రోజు ఉండాలి నేను సరిగా ప్రార్థన చేస్తున్నానా మోకాళ్ళు వేయగలుగుతున్నానా దేవుని కొరకు నిలవబడగలుగుతున్నానా దేవుని పని అంటే ఆసక్తి ఉందా ప్రే దేవుని బిడ్లారా ఇహలోక మాలిన్యం ఉందండి అంటకుండా ఏం చేయాలి జాగ్రత్త పడాలి నాన్నగారు చెప్తా ఉంటారు కదా ఒక బర్రె మురికి అంటించుకొని తోక తిప్పుకొని వస్తూ ఉంటే మనము ఆ దారిలో వెళ్తున్నాం అనుకోండి ఏం చేస్తాము చెప్పండి ఏం చేస్తాం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళమైతే ఏం చేస్తాం అది వెళ్ళేదాకా ఆగుతాం కదా ఎందుకంటే అది మనమే జల్లే ప్రమాదం ఉంది ఒకవేళ మనం జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా రెండు చుక్కలైన మీద పడతాయి మురికి అవుతాం ఈ లోకంలో కూడా మాలిన్యం ఉంది అది అంటకుండా జీవించాలి భక్తి అంటే ఇదే దానిపైన ఇంకో మాట ఉంది దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రని ఏం చేయాలి పరామర్శించాలి పరామర్శించాలి దేవుని మనసు స్వార్థపూరితమైన జీవితము సైతాను జీవితము ఇదిగో ఇతరుల గురించి కన్సర్న్ కలిగి ఉండడము దైవికమైన మనసు మేలు చేసేవారిగా ఉండాలా ఇతరుల గురించి ఆలోచించేవారిగా ఉండాలా కనీసం నీ తల్లి గురించి నీ తండ్రి గురించి నీ తోబుట్టువుల గురించి నీ బంధుమిత్రుల గురించి నీ సంఘము గురించి నీ సేవకుల గురించి అయినా కన్సర్న్ నీకు ఉండాలా దిక్కులేని పిల్లలను విధవరాండర్ ఏం చేయాలి పరామర్శించాలి నాకెందుకు అని వెళ్ళిపోయేది కాదు బర్త్ అంటే మదర్ తెరిసా గారు కూడా అదే అన్నారు ప్రార్థించే పెదవులు ఎంత ముఖ్యమో సహాయం చేసే చేతులు కూడా ఇంకా ముఖ్యం యేసుప్రభులు ఉన్నాయి ఈ లక్షణాలు రండి రా రండి అందరికి ప్రార్థన చేసేస్తాను రండి ప్రార్థన చేసేస్తాను స్వస్థత అయిపోతుంది అనలేదు కొన్ని సమయాల్లో ఆయన ఏం చేశారు కూర్చోండి కూర్చోండి మీకు భోజనం పెడతాను చాలా సందర్భాల్లో ఆయన చచ్చిపోయిన శవాల దగ్గరకు కూడా వెళ్ళి పరామర్శించి లేపిన సందర్భాలు ఉన్నాయి కన్నీటి లోయల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీరు తుడిచిన సందర్భాలు ఉన్నాయి మనం అందరం మన దగ్గరికే రావాలా మనల్నే ఆదరించాలా మనం ఎక్కడికి అనుకుంటాం మనం ఒక మాట చెప్తున్నాను రోజుకొక మంచి పని అయినా చేయకుండా రోజు ముగించకండి రోజు ప్రార్థన చేయకుండా రోజు ముగియకూడదు రోజుకు ఒక మంచి పని చేయకుండా కూడా రోజు ముగియకూడదు నీ జీవితంలో మదర్ తెరిసా ఏమంట తెలుసా ఈరోజు నా జీవితంలో ఒక మంచి పని అన్నా నేను చేయలేని రోజు ఏదైనా ఉంటే అదే నా జీవితంలో వేస్ట్ అయిపోయిన రోజు ఈరోజు చికెన్ బిర్యానీ తినలేదు ఈరోజు వేస్ట్ అయిపోయింది నా లైఫ్ అనుకుంటాం మనం క్రిస్మస్ పండుగ పదివేల రూపాయలు పట్టుచని కట్టుకోలేకపోయాను ఈ క్రిస్మస్ పండుగ వేస్ట్ అయిపోయింది ఇది మన యొక్క ధోరణే దేవుని బిడ్డల ధోరణి ఏంటో తెలుసా ఒక్క మంచి పనైనా నేను చెయ్యకపోతే ఆ రోజు నా లైఫ్ వేస్టే దిక్కులేను ఆదరిద్దాం అది భక్తి అంటే ఇది ఈ కన్సర్న్ నీలో ఉండాలా ఎప్పుడు చూసినా నీకోసమే నీ కోసమే నీ కోసమే నీ కోసమే కాదు ఆలోచించు ఇతరుల కోసం ఆలోచించు యాభై రూపాయలు ఫీజు కట్టలేక మా తల్లి మా ముగ్గురిని చిన్నతనంలో విస్లీ గారిని నేను గారిని ఇక్కడ శ్రీనివాస కాన్వెంట్ అని పిఎన్టీ కొలం కాన్వెంట్లో చదువుకున్నాం ఇక్కడ ఒక పెద్ద కాన్వెంట్లో మా డాడీ మా ముగ్గురిని జాయిన్ చేయడానికి వెళ్తే ఆవిడేమన్నారు తెలుసా ప్రిన్సిపల్ పాస్టర్ గారు మా స్కూల్లో మీరు చదివించలేరు మీకు అంత కెపాసిటీ లేదు ఫీజులు మీరు కట్టలేరంది అందుకని మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేకపోయాం ఇంగ్లీష్ మీడియంలో మేము చదువుకోలేకపోయాం అందుకని మా డాడీ పర్వాలేదులే నా బిడ్డల మీద దేవుని ఉంటే చాలని ఒక తెలుగు మీడియం స్కూల్లో జాయిన్ చేశారు ఆ తర్వాత నేను షాడే స్కూల్లో చదువుకున్నాను జాన్విస్లీ గారు పాలిమేనల్ గారు కొంతమూరు లోక స్కూల్లో చదువుకున్నారు ఒక యాభై రూపాయలు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మా మమ్మీ దేవుని సల్లో ప్రార్థన చేసింది స్కూల్ నుంచి వస్తున్నాయి లెటర్లు ఫీజు కట్టాలంటే యాభై రూపాయలు లేవు ప్ర రోజు వాగ్దానం చేశాడు నీ పిల్లల్ని నేనే రక్షిస్తాను నీ పిల్లల్ని నేనే పోషిస్తాను రాజులు రాణులు పాలిచ్చే దాదులుగా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడి రోజు మీరు చూస్తున్నారు జాన్ వెస్లీ గారి ద్వారా చెప్పండి వెస్లీ బాయ్స్ ఈరోజు ఎంత ఉన్నతమైన చదువులు చదువుతున్నారు అప్పుడప్పుడు నేను వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాను ఇంగ్లీష్ మీడియంలో చదివే కృప్ప దేవుడు బిడ్డలకి ఇచ్చాడు రాయల్గా దేవుడు వాళ్ళు నడిపించే ఒకప్పుడు మరి ఆ స్థాయిలో మేము లేకపోయినా ఈరోజు మా జాన్వేస్లి గారు మా తండ్రి గారు ఉద్దేశం అంటే తెలుసా ఒకప్పుడు ఆ స్థితి మాకు లేదు కానీ ఈరోజు అది మేము కొందరికైనా ఇవ్వాలి అది ఎన్ని ల్యాక్స్ రూపీస్ అయినా పర్వాలేదు వాళ్ళకి ఎంత చక్కని ఫెసిలిటీస్ అండి ఆ పిల్లలకి చదువులో కానీ అన్నిటిలో మేలు చేసే మనస్సు ఆదరించే మనస్సు దిక్కులేను దరిద్రుల్ని ఆదరించే మనసు మనకుండాలి అదే దైవభక్తి అంటే ఇలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇహలోక మాల్యనే అంటించుకొని అంటించుకోకుండా కాపాడుకునే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇంకొక మాట ఉంది అక్కడ దేవుని చిత్తము జరిగించు వారి ప్రార్థన ఉంది కదా తొమ్మిది ముప్పై ఒకటిలో ఎవడైనా నువ్వు దేవభక్తి కలిగిన ఉండి ఆయన చిత్తమును జరిగిస్తే దేవుడు వారి ప్రార్థన ఏం చేస్తాడు ఎవరు చిత్తం చేయాలి మనం మన ఇష్టం కాదు మన ఇష్టాలు చాలా ఉంటాయి కదా అలా చేయాలి ఇలా చేయాలి అలా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోవాలి ఒక మాట చెప్పిన మన ఇష్టము మనల్ని ఖచ్చితంగా నష్టానికే నడిపిస్తుంది ఎందుకంటే మనకి ఏం తెలుసు మరో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలుసా విమానం మొన్న చైనా దేశస్తులో ఒక విమానం చక్కగా అందరికి హాయ్ బాయ్ చెప్పారు ఫోన్లు చేశారు ఇంకో రెండు మూడు గంటల్లో మేము వచ్చేస్తున్నాం రెడీగా ఉండండి ఆ లంచ్ ప్రిపేర్ చేయండి చేయండి అన్నీ చెప్పుకున్నారు ఎక్కడవే మాను ఆ ఐదు పది నిమిషాల్లో కూలిపోయింది తెలుసా ఏం జరుగుద్దో మన జీవితం ఏ పాటిది చెప్పండమ్మా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటి మనం నీటి ఆవిరి వంటి వారం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు గచ్చిబోలీలో ఉంటారు తను ఆ ఇంటికి ఆఫీస్కి జస్ట్ టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్లో ఎందుకులే హెల్మెట్ అని చెప్పి హెల్మెట్ పెట్టుకోకుండా బయలుదేరాడు వెనక నుంచి ఒక కారు వచ్చి ఢీ కొట్టడంతో కింద పడిపోయాడు కింద అసలు అది తగిలే దెబ్బ కూడా కాదు తగలడం తగల అక్కడ ఒక స్టోన్ ఉందంట పక్కన అక్కడికి వెళ్ళి పడింది తలకాయ తగలకోవడం చోట తగిలింది మెదడు చిన్న మెదడు ఉన్న ప్లేస్లో అక్కడ స్పాట్ డెడ్ చనిపోయాడు పది నిమిషాల్లో ఎంత తన జర్నీ ఎంత టెన్ మినిట్స్ కానీ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పగలమా మనకి ఏం తెలుసు మన జీవితం గురించి ఒక భక్తుడు అన్నడ తెలుసా అవర్ ఫ్యూచర్ ఈజ్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ నోయింగ్ గాడ్ అన్నాడు అవర్ అన్నోన్ ఫ్యూచర్ ఈస్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ నోయింగ్ గాడ్ దేవుని చేతిలో ఏమీ తెలియని నీ భవిష్యత్తు పెట్టుకో అన్నీ తెలిసిన దేవుడు నీ భవిష్యత్తుని ఏం చేస్తాడు నిర్మిస్తాడు హల్లూయా ఆయన చిత్తమును ఒప్పుకో ఆయన చిత్తము చేయట దావిదంటాడు నీ చిత్తము చేయట నాకు సంతోషం ప్రభా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ఏమంటే దేవుడు మనకు నమ్మక ద్రోహం చేస్తాడా నమ్మక ద్రోహం చేస్తాడా చెప్పింది చేయకుండా ఉంటాడా పొద్దున మా ఇచ్చే అంటది నన్ను గ్లోరత్తా నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసావా ఏం చేశాను నానా అంటే నువ్వు హైదరాబాద్ నుంచి ఏంటది అదేదో చాక్లెట్ దాని పేరు పేరు కూడా మర్చిపోయాను అన్నారు మీరు తేకుండా వచ్చారు అమ్మో తేకుండా వచ్చినందుకే నేను ఏం చేసేసాను అవునమ్మ మర్చిపోయానమ్మా ఆ రోజు ఏదో మాటల్లో వచ్చింది మా ఇద్దరికి మాటల్లో తెస్తావా తెస్తాను అన్న తేకుండా వచ్చాను హడావిడికి బయలుదేరి వచ్చాను ఆ జాయ్ కిండర్ జాయ్ తేలేదంట అందుకు నేను ఏం చేసేసినట్టు అవును మనుషులు ఏం చేయొచ్చు మాట ఇచ్చి తప్పచ్చు కానీ చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మన ప్రభువు మాట తప్పడు హలో లూయా మాట ఇచ్చాడంటే దాన్ని ఏం చేస్తాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను చేయి ఆయన చెత్తం చేయి ఆయన మాట విను నువ్వేది చెప్తా చేస్తానయ్యా నువ్వు ఎలా నడవమంటే అలా నడుస్తా ఎలా ఉండమంటే అలా ఉంటానయ్యా అని నీ జీవితాన్ని ప్రభు చిత్తానికి అప్పగించుకుంటే ఆయన చిత్తము చేసేవారి ప్రార్థన దేవుడు ఆయన సిగ్గుపరచడండి ఆయన సిగ్గుపరచడం మనుషులు నిన్ను సిగ్గుపరచచ్చు మనుషులు నిన్ను ప్రక్కన పెట్టచ్చు మనుషులు నిన్ను సహాయం చేస్తానని చెప్పి నీకు హ్యాండ్ ఇవ్వచ్చు నీకు నమ్మక ద్రోహం చేయొచ్చు విశ్వాసఘాతకంగా నీ ఎడల పని చేయవచ్చు కానీ మన ప్రభు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో మా డాడీకి దేవుడు చెప్పాడు వెళ్ళు రాజమండ్రి సమస్తాన్ని వదులుకొని వెళ్ళు నా సేవ చేయి ప్రభు అని సేవ చేయడం అంటే చిన్న విషయమా ఎన్ని శోధనలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు పోనీ ఎంత మంచి ఉద్యోగం చేయమంటావు అక్కడికి వెళ్ళి నో నో జాబ్ యూ హావ్ టు సర్వ్ మీ ఓన్లీ నువ్వు నన్నే సేవించ నా సేవ చేయ్ నీకిచ్చిన ఇరవై నాలుగు గంటల సమయము నీకు ఇచ్చిన ఆరోగ్యము నీకు ఇచ్చిన బలమంతా నా కొరకు వినియోగించు ప్రారంభంలో అమ్మ నాన్న రాజమండ్రిలో అడుగుపెట్టినప్పుడు వాళ్ళు పడిన కష్టాలు ఇంతంత కాదు అవన్నీ చెప్పడం లేని కానీ వాళ్ళు పడిన బాధలు ఎంతంత కాదు ఒక ఒక బనానా ఉంటే చాలు మా ముగ్గురికి ఒలిచిపెట్టేది వాళ్ళిద్దరూ అలా ఉండిపోయేవాళ్ళు అలా ఉండి ప్రార్థనలో గడిపేవారు రాజమండ్రి వీధులన్నీ తిరుగుతూ సువార్త ప్రకటించేవారు ఒకసారి సువార్త చెప్తుంటే ఒక ఆమె పేడని లేచింది మా మమ్మీ మీద తుడుచుకుని వచ్చేసింది కళ్ళపు వేస్తూ ఎలవమ్మ అని వేసేసింది మీద గొడవ పెట్టుకోలే ధర్నాలు చేయలేదు ప్రార్థించారు ప్రభు చిత్తాన్ని చేశారు ప్రియులారా ఎన్నో శోధనలు ఎన్నో ఆటంకాలు ఎన్నో అభ్యంతరాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కానీ నాగటిపై చెయ్యి వేసి వెనుకకు తిరుగువాడు నాకు ఆయననే చూశారు ప్రభువునే చూశారు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపు చూ ఈరోజు ఈ పరిచర్ ఎంత దాకా వచ్చింది దైవ చిత్తానుసారంగా జీవించారు పిల్లరా దేవుడు విడిచిపెట్టాడా ఎన్నోసార్లు మరణపు అంచులకు వెళ్ళిపోయిన జీవితాలు మా అందరివి ఎన్నోసార్లు ఆపదలలో చిక్కుకున్న జీవితాలు మావి ఎన్నోసార్లు ఆర్థికంగా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఈ కుటుంబాన్ని దేవుడు ఉంచాడు నిన్ను కూడా ఉంచుతాడు వాళ్ళు మర్చిపోయారు వీళ్ళు మర్చిపోయారు ఎందుకు బాధపడతావు వాళ్ళు సహాయం చేయట్లేదు వీళ్ళు మొహం తిప్పేశారు వాళ్ళు ఆ బోర్డు తిప్పేశారు అని ఎందుకు బాధపడతావు ఆయన ఉన్నాడు నీ పక్షంగా చెయ్యి ఆయన చెప్తాం ఆలస్యమైన నీ తలెత్తుతాడు ఆయన హలెలుయ్యా నీ ప్రార్థన వింటాడు నీ కన్నీరు తుడుస్తాడు అంత మాత్రంతో నేను ఆపేడు అనేకుల కన్నీళ్ళు తుడిచే స్థానంలో నిన్ను తీసుకొస్తాడు దేవుడు హాలెలుయ నీ సాక్ష్యము నీ ప్రార్థన ఇంకా అనేక మందికి ఉపయోగపడేలాగా దేవుడు చేస్తాడు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు నీ చదువుతో ఆయనకి సంబంధం లేదు నీ కులంతో ఆయనకి సంబంధం లేదు నీ ఆస్తి పాస్తులతో దానికి సంబంధం లేదు నీ చందాలతో ఆయనకి సంబంధం లేదు నీ ఎత్తుతో నీ లావుతో ఆయనకి సంబంధం లేదు ఇదిగో నీ ప్రార్థన ఆలకించబడడానికి కావలసిన లక్షణాలను కలిగి ఉండు చాలు మూడు విషయాలు విన్నాం పాపమును ఒప్పుకొని ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం దైవభక్తి కలిగి జీవిద్దాం ఆయన చిత్తమును చేద్దాం ఆయన చిత్తం ఎంత కష్టమైనా నీ చిత్తం చేయటం నాకు సంతోషం అని ఆయన మాటకు మనం లోబడదాం పరిస్థితులు మన మీదకి శ్రమలు ఒక పెద్ద పులిలాగా వచ్చేస్తాయి కానీ నువ్వు దేవునిసల్లోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసిన వెంటనే పిల్లిలాగా తోకదుప్పుకుని వెళ్ళిపోతాయి హలో ఆయన నీ జీవితంలో అలాంటి అద్భుతాలు చేస్తాడు భయపడకు దిగులు పడకు కృంగిపోకు ఎవరేదో అన్నారని పరిస్థితులన్నీ వేరేలాగా వస్తున్నాయని బాధపడద్దు వెయిట్ అండ్ సీ వెయిట్ అండ్ ఓపికతో ఎదురు చూడడం విశ్వాసంతో ప్రార్థించే కన్నీటితో చే ప్రతి సమస్యకు ప్రతి ఆ సమస్యకు ప్రతి శ్రమకు దేవుని దగ్గర నీకు జవాబు దొరికేస్తుంది దొరికేసిందని అంతే దొరికేస్తుంది కూడా కాదు ఏం చేసిందని నమ్మాలి దొరికేసింది అది అయిపోయింది అని నమ్ము నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఈ రాజమండ్రికే కాదు ఈ ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మహిమకరంగా దేవుడు చేస్తాడు తలల వంచండి ప్రార్థన చేసుకుందాం తలల వంచండి అందరూ ఈరోజు ఒక మేలు పొందిన వెళ్దు గాని ఖచ్చితంగా ఒక మేలుతో ఇక్కడి నుంచి వెళ్ళాలి మీరు అంతా ఏదో ఒట్టిగా వచ్చి ఏదో కాలక్షేపంగా గడిపేసి వెళ్ళిపోవడం కాదు అందరూ అందరూ మోకరించగలిగిన వాళ్ళు అందరూ మోకాళ్ళు వేద్దామా అది రెస్పెక్ట్ మోకాళ్ళు వేయట దేవునిని గణపరచుట మోకాళ్ళు వేయట దేవుని దేవుని మీద ఆధారపడుటను సూచిస్తుంది ఏంటి మోకాళ్ళు వేయండి దేవుడు అం దావిదంటున్నాడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు నా విజ్ఞాపనను ఆయన విని ఉన్నాడు నా శత్రువులందరినీ ఆయన తరిమివేసి ఉన్నాడు అన్నాడు ఎంతో దుఃఖములో పడక కూడా కొట్టుకుని పోయేంత వేదనలో అతడు ప్రార్థన చేశాడు నీకు వస్తుందా ప్రార్థన కన్నీరే వస్తుందమ్మా ప్రార్థన రావట్లేదు ఏదో ఒకటి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని విప్పుకో నీ శ్రమేంటో చెప్పుకో నీ బాధ ఏంటో చెప్పుకో ఇదిగో నీ యొక్క ప్రశ్న ఏముందో చెప్పుకో అది ఏదైనా అది ఎంత గొప్ప సంఘర్షణ అయినా సరే నీ ప్రభు మనుషులకు అసాధ్యమైనది ఉన్నదేమో డాక్టర్లకు అసాధ్యమైనది ఉన్నదేమో అధికారులకు అసాధ్యమైనది ఉన్నదేమో నీ భర్తకు నీ భార్యకు నీ పిల్లలకు అది అసాధ్యమేమో కానీ నీ ప్రభు కది అసాధ్యము కానే కాదు కానే కాదు అడుగు ప్రభుని ఏ ఏ బాధ నిన్ను వేదనకు గురి చేస్తుందో ఏ సమస్య నిన్ను వేదనకు గురి చేస్తుందో చెప్పే మోమడపడొద్దు కప్పుకోవద్దు ప్రభు దగ్గర సమస్తము సమస్తము ప్రభా దేవా నీ సహాయము నాకు దయచ్చేయి నీ సహాయము నాకు దా నీ కృప నాకు దా నీ సహాయము నాకు దా ఇచ్చేయండి హాల్లుయా హాల్లుయా అమ్మ చెయ్యి ప్రార్థన చెయ్యి దేవుడు నిన్ను నీ కన్నీరు తుడిచి ఇక్కడి నుంచి పంపిస్తాడు నీకు దేవుడు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావా ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నావా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావేమో ఈ సమస్య ఎప్పుడు తీరుద్ది దేవుడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు నన్ను ఎప్పుడు కనికరిస్తాడు ఇంకెంతకాలం నీ విధంగా తిరగాలి ఇంకెంతకాలం వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి ఇంకెంతకాలం హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఇంకెంతకాలం ప్రభు సిగ్గు పడకుండా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో టైం చూసుకోకుండా ప్రార్థన చేయడం నేర్చుకో ఇదిగో దేవునికి దేవునికి అప్పగించుకొని వ్యాజ్యమంతా వ్యాజ్యం అంతా వ్యాజ్యమంతా వ్యాజ్యమంతా నీ ప్రార్థన నీ మనవి కూడా దేవుడు ఆలకిస్తాడు రాహేలు మనవిని ఆలకించలేదా ఎబ్బేజు మనవిని ఆలకించలేదా దావీదు మనవి ఆలకించలేదా దేనిని గూర్చి చింతపడద్దు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు చెప్పండి అన్నాడు చెప్పండి అని డోర్ తెరిస్తే ఓపెన్ చేసి ఉంచితే ఎందుకు అందులో ప్రవేశించలేకపోతున్నావు సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలు వదిలిపెట్టి ఈరోజు ఒక చిన్న బిడ్డలాగా ఆధారపడిపో అన్న ఆధారపడిపో అక్క ఓ ఆంటీ అంకుల్ ఆయన మీద ఆధారపడిపో ఆధారపడిపో నిన్న ఆయన సిగ్గుపరచడు మీ పిల్లలు సిగ్గుపరిచినట్టు మీ బంధువులు సిగ్గుపరిచినట్టు ఆయన మిమ్మల్ని సిగ్గుపరచడు నీ భర్త సిగ్గుపరచినట్టు సిగ్గుపరచడు ఆయన నిన్ను ఎప్పటికి ఎప్పటికీ తల వంచనివ్వడమ్మా నీ ప్రార్థన వింటాడు అనతి కాలంలో అతి త్వరలో నీ దేవుడు నీ జీవితంలో ఒక మహిమను చూపించబోతున్నాడు దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తున్నారు గొప్ప సంఘములో మీరున్నారు ఇది ఆత్మ పూర్ణులైన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభు మీ వెనకాల ఉన్నారు మీ వెంట ఉన్నారు చింతపడద్దు చింతపడద్దు దిగులు పడద్దు ఆయన చిత్తం చేయడం నేర్చుకో ఏమైనా నీలో ఉంటే ఇప్పుడే సరి చేసేసుకో ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పేసుకో దైవభక్తి ఏమైనా లోపించిందా భక్తిని మరలా కొనసాగించు దేవుని మందిరాన్ని విడిచిపెట్టావా ఆయన సేవను విడిచిపెట్టావా ఇదిగో ఆయన పనిని విడిచిపెట్టావా ఎక్కడైనా దేవునికి అయిష్టమైన మార్గం నడుస్తున్నావా దేవి భక్తిలో ఎక్కడైనా లోపం కలిగితే మరలా ప్రభు దగ్గరిని నువ్వు అప్పగించుకో ప్రభు అద్భుతాలు చేస్తాడు హాలూయా చేజారిపోయిన స్థితులైనా

జహన్ కాల సమయంలో నీ పని అయిపోయింది ఏం చేయగలవు నీ వయసు అయిపోయింది నీ బలం అంతా తరిగిపోతుంది నువ్వు రిటైర్డ్ అయిపోయావు అందరు నీ వదిలిపెట్టిపోయారు లేకపోతే నీ జీవితంలో ఈ మంచి మంచి ఆపర్చునిటీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి ఇంకేముంది నీకు మంచి భవిష్యత్తు రెండు వేల ఇరవై రెండు కూడా వెళ్ళిపోతుంది నీ బతుకి నీ జీవితం ఇంతే అని అపవాది నీ చెవుల దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడేమో నీ స్థితిని నీకు చూపించి దేవుడు కూడా నిన్ను క్షమించడం అంటున్నాడేమో ఈ అనారోగ్యం నిన్ను విడిచిపెట్టదు అయిపోయింది నీ పరిస్థితి ఈ రోగం ఎంతో మందిని తీసుకెళ్లిపోయింది నిన్ను కూడా తీసుకెళ్ళిపోద్ది అంటుందేమో రోజు విశ్వాసం ఉందో ప్రభు దగ్గరికి రా మనుషుల్లాగా ఆయన మాట్లాడడు మనుషుల్లాగా ఆయన నిన్ను క్రొంగ దీయడు ఆయన నిన్ను ఆదుకుంటాడు నిన్న నీకు ఆశ్రయంగా ఉంటాడు ని కన్నీటిని తుడుస్తాడు ఇది అనేకుల ముందు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి విగ్రహాల్లో ప్రార్థన చేసుకోండి మందిరాల్లో చేరి ప్రార్థన చేయండి ప్రార్థన ఒక ఉద్యమంగా చేసుకోండి దేవుని కాళ్ళు పట్టుకోవడం నేర్చుకోండి విశ్వాసంతో ఆయన దగ్గరికి రండి ఆయన దగ్గరికి రావడానికి మోమాట పడకండి దూరమైన భారమైన వర్షమైన తుఫానైనా వరదైన ఎండైనా కొండైనా ఆయన సన్నిధిని వదులుకోకండి మనకు ఆయనే దిక్కు ఆయనే మనకు దిక్కు నీకు ఆయన తోడుగా ఉంటాడు నీకు నీకు నీ బిడ్డలకు నీ సంతానానికి ఆయన ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి వందనాలు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు ఎంత మంచి దేవుడు మాకు అయ్యా అనుక్షణం మమ్మల్ని వెన్నంటి ఉండే దేవుడుగా మా బాధలు అర్థం చేసుకునే దేవునిగా మా హృదయాన్ని అర్థం చేసుకునే దేవునిగా మాకు సమీపంగా ఉన్న దేవునిగా నాయనా నీకు అందనాలు కష్టాలు కన్నీటి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ప్రశ్నార్థకమైన పరిస్థితులు మా జీవితంలో ఉన్నప్పుడు దానికి జవాబు నీవే 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 ఎలా ప్రార్థన చేయాలో ఈరోజు మాతో మాట్లాడ ఇంకా మా జీవితంలో ఏది నీ కాయాసకరమైనది తొలగించండి నీ చిత్తము చేసేవారిగా నీ యందు భాయభక్తులు కలిగి జీవించేవారిగా మా జీవితాల నుంచి మా మొరాలకించి ప్రాముఖ్యంగా ఈ రోజు ఈ మందిరములో మోకరించి తమ హృదయాలు విప్పి నీ సరిలో ఏదైతే చెప్పుకున్నారో ఆ బిడ్డలందరి కార్యము లైవ్ లో వారి గృహాల్లో చేరి విశ్వాసంతో నీ సరిలో ప్రార్థన ఎవరు చేసుకుంటున్నారో వారు నీ మహిమను చూడాలయ్యా నీ మహిమను అనుభవించాలని నీ కార్యము వారి జలో చూచినట్లు సహాయించే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా జాన్ వెస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా పరిచరుల ద్వారా మీరు ప్రపంచంలో జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి వందన నాయన ఇంకా పరిచయ ద్వారా అనేక మంది కన్నీలు తొడవబడుటకు సన్నిధిలోకి చేర్చబడగలటకు నీ దాసులను అది బృందాన్ని సంఘాన్ని వారితో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఘనంగా వాడుకోండి మహిమ మీరు పొందండి మీరు మా జీవితంలో చేసిన కార్యాలను బట్టి చేస్తున్న కార్యాలను బట్టి ఇదిగో మా ప్రార్థనలను విని చేయబోతున్న అద్భుతాలను బట్టి కూడా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి